ప్రార్థించటం అనేది ఒక సమర్పణ జీవితానికి గుర్తు. తెలుసా, నేను దేవుని కొరకు సమర్పించుకున్నానండి, దేవుని కొరకు సమర్పించుకున్నానని అంటున్నావే. నిజమైన సమర్పణ ఏంటయ్యా అంటే ప్రార్థనా జీవితం. ఈరోజు ఒక ప్రశ్న దేవుడే నేను ప్రశ్నిస్తున్నాడు, ఉదయాన్నే లేచి నువ్వు ప్రార్థించగలుగుతున్నావా? రోజుకి ఎంత సమయం దేవుని సన్నిధిలో గడపగలుగుతున్నావు? ఒక క్రైస్తవునిగా నీకు ప్రార్థించే అలవాటు ఉందా, పోయిందా? ఈరోజు చాలా మంది జీవితంలో ఆశీర్వాదం కావాలి, ఆశీర్వాదం కావాలని ప్రార్థన చేస్తున్నారు, ఉద్యోగాలు కావాలని ప్రార్థన చేస్తున్నారు, పంటలు బాగా పండాలి దేవా అని ప్రార్థన చేస్తున్నారు, మేమంతా క్షేమంగా ఉండాలి నాయన అని ప్రార్థన చేస్తున్నారు. నేను ప్రార్థన చేయాలని ప్రార్థించేవాళ్ళు ఎవరో ఏమంటే ముందు చెప్పినని ప్రార్థన కదా, ప్రార్థన కాకపోవచ్చు. ఎందుకంటే నువ్వు అడుగుతున్నది ఇహ సంబంధమైనవి, నువ్వు అడుగుతున్నవి అన్నీ అడగమన్నాడు కానీ దేవుడు ప్రార్థనా జీవితం లేకుండా నీ అవసరాల కొరకే అడుగుతూ ఉంటుంది. స్వార్థపూరితమైన ప్రార్థన, స్వార్థ ప్రయోజనాల కొరకు చేసే ప్రార్థన, నీ చిత్తము నెరవేర్చుకోవడానికి చేసే ప్రార్థన, అది నువ్వేదో దీవించబడడానికి చేసే ప్రార్థనే తప్ప నిజంగా దేవునితో సంబంధం కలిగి ఉండే ప్రార్థన కాదు. నిజంగా దేవునితో నువ్వు సంబంధం కలిగి ఉంటే ఉదయాన్నే లేచి మోకరించి ప్రార్థించగల గలుగుతావు, ప్రతి దినము దేవునికి కొంత సమయాన్ని కేటాయించగలుగుతావు. ఈరోజు నీ జీవితంలో ఎంతకాలం ఎంత సమయం ప్రేయర్ చేయగలుగుతున్నావు? ఈరోజు ఎంత సమయం ప్రార్థించగలుగుతున్నావు? క్రైస్తవుడు అని చెప్పుకోవాలంటే ప్రార్థన ఉండాలండి. ప్రార్థన లేని క్రైస్తవుడు క్రైస్తవుడు కాదండి. ఈరోజు ప్రార్థన జీవితం లేకపోవడం వల్ల అనేక మంది శోధించబడుతున్నారు, అనేక మంది పాపంలో పడిపోతున్నారు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, నువ్వెంత ప్రార్థన చేస్తావో నీకు అంత మందిరానికి వెళ్ళాలనిపిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వెంత ప్రార్థన చేస్తావో అలాగ వాక్యం వినాలనిపిస్తుంది. నువ్వెంత ప్రార్థన చేస్తావో అంత పరిచర్య చేయాలనిపిస్తుంది. నువ్వెంత ప్రార్థన చేస్తావో అంత సమయం దేవుని సన్నిధిలో గడపాలనిపిస్తుంది. నీకు ప్రార్థన తక్కువయ్యే కొలది సేవకుడు దూరం అవుతాడు, నీకు ప్రార్థన తక్కువయ్యే కొలది మందిరం దూరం అవుతుంది, నీకు ప్రార్థన తక్కువయ్యే కొలది విశ్వాసులు దూరం అవుతారు, నీకు ప్రార్థన తక్కువయ్యే కొలది చివరికి దేవుడే దూరం అవుతాడు. మందిరానికి చాలా మంది మానేయడానికి గల కారణం ప్రార్థన లేకపోవటం. స్థిరపడిన మీరైనా వినండి, నీ జీవితంలో ప్రతిదినం ఒక గంట అయినా ప్రార్థన చేయకపోతే ఆశ్చర్యం లేదు, నువ్వు కూడా కొంతకాలానికి కనబడవు. ఎక్కండి 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 అంటానికి ఇది గుంపులను పోగు చేసుకునే ఆర్టీసీ బస్సు కాదో. అన్ని సంవత్సరాలు పరిచర్య చేస్తే, సువార్తను ప్రకటిస్తే, దేవునికి లోబడితే, అన్ని వేల మందికి సువార్తను ప్రకటిస్తే, క్రియల రూపంలో ఒక మాదిరి చూపిస్తే, ప్రజలందరూ కూడా నోవాహుని వెర్రివానిగా అజ్ఞానిగా ఏం తెలియని వ్యక్తిగా చూశారే తప్ప ఏదో జరుగుతుంది ఏం జరుగుతుందబ్బా అని ప్రశ్నించిన వాడు ఒక్కడు లేడు. కానీ జల ప్రళయం ప్రారంభించినప్పుడు కొండెలు బాదుకుంటున్నారు. ఒక మాట చెప్తున్నా, అంత ప్రయాసపడినా 8 మందినే రక్షించుకున్నాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు మాత్రమే రక్షించబడతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీకు ప్రార్థన లేకపోతే నువ్వు కూడా ఈ రక్షణ వాడు ఎక్కలేవు. ఈరోజు మీ అందరికి చెప్పేది, వేదనతో చెప్పే మాట ఏంటంటే, నువ్వు ప్రార్థన చేస్తేనే సన్నిధిలో నిలబడతావు. ఎన్ని ఆదివారాలు రాగలుగుతున్నావు? ప్రార్థన లేకపోతే ఏమవుతుందో తెలుసా? మొదట కుటుంబ ప్రార్థనలు మాత్రమే అబ్సెంట్ అవుతావు, తర్వాత శనివారాలు అబ్సెంట్ అవుతావు, తర్వాత ప్రత్యేకమైన కూడికలకు అబ్సెంట్ అవుతావు, ఒక్క ఆదివారం రావటమే నేర్చుకుంటావు, చివరికి ఏమవుతావు తెలుసా? ఆదివారం కూడా కనపడవు. నువ్వు వచ్చి దేవుణ్ణి ఏం సంతోష పెడదామని వస్తున్నావు, లేకపోతే ఎందుకు వస్తున్నావు, నా సన్నిధిని చూడడానికి రమ్మన్నది ఎవడం అని అడుగుతున్నాడు దేవుడు. ప్రార్థన అనేది క్రైస్తవునికి ప్రతిష్ట వంటిది. దేవునికి స్తోత్రం చెప్పండి. స్త్రీలారా, మీరు ప్రార్థించినట్లయితే సంఘాలు మండుతాయి, మీ కుటుంబాలు మండుతాయి. పురుషులారా, మీరు ప్రార్థించినట్లయితే సంఘము మండుతుంది. అనేక మండుచున్న పొద ఏ విధంగా మోషేను ఆకర్షించిందో మండుచున్న మనం ఇతరులను ఆకర్షించగలగాలి.